మాట్లాడుతున్నారు ప్రభుత్వానికి, మనం ఇప్పుడున్న జగన్ సైకో ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు చేస్తున్నా ఆటంకాలు చేస్తున్నా చూస్తూనే ఉన్నాం మనము. ప్రజలకి ఆయన ప్రతిరోజు కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నారు. ఇంతలాగా మన ఆంధ్ర ప్రజలకి ఆయన ఏంటి, ఏది నిజమో ఏది అబద్ధం అని చెప్తూనే ఉన్నారు. మనం అందుకని చూస్తూనే ఉన్నాం. దేశాన్ని కాపాడుకోవాలి అన్ని వన్ సైడ్గా. మనం బాబు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా మనకు రఘురామ రాజు గారు ఎంత కృషి చేశారో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి రాజుగారికి సీటు రాకపోవడం బాధగా ఉంది. ఈ సీటుని మేము రాలేదని చాలా ఖండిస్తున్నాం, చాలా ఆక్రోషంగా ఖండిస్తున్నాము. ఎన్ని పార్టీల నుంచి వచ్చినా మా మూడు పార్టీలు కూడా బాబు గారు ఈయన గుర్తించి మనకు సీటు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ ఊరుకోకుండా మాకు ఇప్పుడు సీటు ఇవ్వకపోతే మాత్రం ఇంకా మేము ఉధృతంగా చేస్తాం, పోరాడతామని చెప్తున్నాము. త్రిపుల్ ఆర్ గారికి రావాల్సిందే సీటు. మేమందరూ చాలా మనోవేదన గురవుతున్నాము. ఇంత ఫ్రంట్ మీడియాలో ఉండి ఫ్రంట్ ఉండి అతను వేకుండి చేయలేదు, ఫ్రంట్ ఉండి ఎంత ఫైట్ చేశారు. అలాంటి రాజుగారికి సీటు రాకపోవడం బాధగా ఉంది. వెనకాల వచ్చి కాండువాలు కప్పుకున్న వాళ్ళు ముందెళ్తున్నారు. రాజుగారికి ఇంత అలా ఉండి, రాజుగారు ఇంత సపోర్ట్ చేసి తెలుగుదేశానికి బీజేపీకి కానీ వన్ సైడ్గా ఉండి మనం ఇంత అలా కష్టపడి చేస్తున్నా కూడా మనకి ఈయన్ని గుర్తించలేదంటే బాధగా ఉందండి. త్రిపుల్ ఆర్ గారికి సీటు ఇవ్వాల్సిందే. మేమంతా వెనుకుండి నడిపిస్తాం, మేము వెనకాల ఉండి చేస్తామండి. జై జై రాజుగారు. అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మేమందరం ఇక్కడ కలుసుకునే దానికి కారణం రఘురామకృష్ణరాజు గారికి రాబోయే ఎలక్షన్స్లో టిక్కెట్ ఇవ్వలేదు, దాని గురించి అందరూ మనస్తాపం చెంది ఈరోజు ఇక్కడ మీట్ అవ్వటం జరిగింది. ఈ మీట్ అయిన దానివల్ల మనం ఏంటి, రఘురామకృష్ణరాజు గారికి ఎందుకు ఇవ్వాలి టిక్కెట్టు అనేది మనం ఆలోచిస్తే, రఘురామకృష్ణరాజు గారు 2019 వైసీపీ నుండి గెలుపొందారు. గెలుపొందిన తర్వాత వెంటనే ఆయన చేసే కార్యక్రమాలు నచ్చక ఎదురు మాట్లాడటంతో ఆయన వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. చాలా కాలం ఇబ్బందులు పెట్టారు. ఇబ్బందులు పెట్టిన గత 4 సంవత్సరాలు ఆయన ఒక ఉద్యోగం చేశారు. ఏం ఉద్యోగం చేశారు ఆయన? ప్రతిరోజు రచ్చబండ అనేది పెట్టారు. రచ్చబండ పెట్టి ఏం చేశారు? ప్రతిరోజు బాబుగారు చేసిన జగన్బాబు గారు చేసిన కార్యక్రమాల్ని ఏది మంచి ఏది చెడు ఏం చేస్తున్నారనేది ప్రజలకు తెలియచేశారు. ఆయనకు అవసరమేం లేదు, కానీ తెలియాలి కదా. మనం ఇంట్లో కూర్చుంటే ఏం తెలుస్తుంది? ఎవరో ఒక నాయకుడు జరిగే కార్యక్రమాలు చెప్తేనే పబ్లిక్ తెలుస్తుంది. ఆ పని రఘురామకృష్ణరాజు గారు చేశారు. ఆ రోజు ఆయన ఏ రోజు మానకుండా, ఆయన స్వార్థం అనేది చూసుకోకుండా, ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం జరిగిన నష్టాన్ని లాభాన్ని రెండింటినీ తెలియజేశారు. నష్టాలని ఏం తెలియచేయలేదు ఆయన, అన్నీ చెప్పారు. కానీ ఆ రకంగా పాటుపడిన ఒక నాయకుడికి ఈరోజు టిక్కెట్ రాలేదు. అది మొదటి మనస్తాపం. రెండోది, బీజేపీది కలిస్తే, టీడీపీ జనసేన కలిస్తే, ఎన్డీఏ కూటమిలో చేరినందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందనే ఒక ఆకాంక్షతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమ్మాలంటే కూడా నమ్మలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే, ఈ రఘురామకృష్ణరాజు గారికి సీటు ఎప్పుడైతే రాలేదో ఆ రోజు జగన్ గారు బీజేపీ తోకను పట్టుకుని ఆడుతున్నాడు. తోక మొత్తం పట్టుకుంటానికి కుదరలేదు, తోకను పట్టుకున్నాడు. తోకను పట్టుకుని ఆడతా ఈ పని చేశారు. ఆ తోకను అడ్డు పెట్టుకుని మళ్ళీ టీడీపీని కూడా తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటున్నాడు. కానీ టీడీపీనైనా ఇంకోటైనా ఏది కూడా ఆయనకు లొంగుతుంది అనేది పొరపాటు. కానీ మేము మాట్లాడేది ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారు లాంటి నాయకుడే 4 సంవత్సరాల నుంచి కష్టపడి ఎంతో పోరాడిన ఒక వ్యక్తికి ఈరోజు సీటు రాలేదు. రేపటి నుంచి ఇంకొక వ్యక్తి గెలుస్తాడు. ఇవాళ వైసీపీలో గెలిచారు, ఆయన పోరాడారు. రేపు తెలుగుదేశం పార్టీలోనే గెలుస్తారు ఒకరు. గెలిచిన తర్వాత ఈ జగన్ అనే నాయకుడిని ఢీకొనాలి అంటే ఇలాంటి పోరాట ప్రతి ఉంటేనే ఢీకొనగలుగుతారు, లేదంటే ఢీకొనలేరు. కాబట్టి మనం ఏంటంటే, అలా ఢీకొనాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జగన్ రెడ్డి ఎంత అని పలికే నాయకుడు గెలవాలి. ఇలా రఘురామకృష్ణరాజు గారికి సపోర్ట్గా అలాంటి నాయకులు 100 మంది తెలుగుదేశం పార్టీలో రావాలి. అప్పుడు ఈ జగన్ అనేవాడు ఒక పక్కకు తప్పుకోవాలి. ఖచ్చితంగా వస్తుంది అండి, ఖచ్చితంగా వస్తుంది. టికెట్ రాకపోతే ఇప్పుడు ఇండిపెండెంట్గా, టికెట్ రాకపోయినా ఏదో ఒక రూపంలో అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి పదవిలో ఉంటారనే నమ్మకం మా అందరికీ ఉంది. ఎందుకంటే అటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పనిసరిగా కావాలి ఆ ప్రజలకి. కాబట్టి అది అలా జరగని రోజున రాష్ట్రం తిరగబడుతుంది. కానీ అంతదాకా పరిస్థితి రాదు. బాబు గారు చాలా తెలివైన వ్యక్తి, ఆయన తప్పనిసరిగా నమ్మిన నాయకులను మోసం ఇంతవరకు చేయలేదు, చేయరు. అంతే, టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ పోటీ చేస్తారా? చేస్తారు తప్పని. ఏం చేస్తారనేది ఆయన నిర్ణయం మీద ఆధారపడి ఉందయ్యా. మేము అది చెప్పడానికైతే నేను కరెక్ట్గా లేను. మా కార్యాచరణ రఘురామకృష్ణరాజు గారి సేవలు మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావాలి. ఆ సేవలు ఏ రకంగా మాకు ఇస్తారు అనేది టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల్ని మేము ఏ రకంగా ఇస్తారనేది మేము ఎదురు చూస్తున్నాం. ఆ నాయకుల గురించి వాళ్ళు ఏంటమ్మా ఈడికి రావడానికి కారణం చెప్పాను కదా, రఘురామకృష్ణరాజు గారి మీద ఉన్న అభిమానంతో
ఆయన ముందు ఆయన ఎటువంటి నాయకుడు అని ప్రజలకు తెలియచేయాలని, ఆయనకు తప్పనిసరిగా సీట్ ఇవ్వాలని మా అందరి ఉద్దేశం తెలియజేయడం కోసం ఇక్కడ కలిసాం మేము. అమ్మవారి గుడికి వచ్చి ఈరోజు పూజలు చేయడానికి వచ్చాం. గుడితో అడగలేదు కదా మీరు, అందుకని అమ్మవారి గుడికి వచ్చి తప్పనిసరిగా ఆయన పేరు మీద పూజలు చేయాలి, ఆయన తప్పనిసరిగా ఆయనకి సీట్ రావాలి అనేది మా అందరి కోరిక అనమాట. మేము RRR గారి టికెట్ ఇవ్వలేదన్న బాధతో పెద్దమ్మ తల్లికి మొక్కుకోవడానికి వచ్చామండి. ఆయన నరసాపురం టికెట్ ఆయనకు కేటాయించేంత వరకు మేము మా మహిళలందరం ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ఎంత చేశారో, ఈ రోజున ఆంధ్రాలో మార్పు వచ్చింది అంటే కారణం RRR గారండి. అది ఒక్కటి NDA కూటమి అంతా గుర్తుపెట్టుకుని ఆయన టికెట్ కోసం ప్రతి ఒక్కళ్ళు ఆయన కోసం పోరాటం చేయాలని మా విజ్ఞప్తి అండి. ముఖ్యంగా బాబు గారికి మేము విజ్ఞప్తి చేస్తుంది ఒక్కటేనండి, నరసాపురం టికెట్ ఆయనకి ఇవ్వకపోతే, ఈరోజు రేపటిలోగా మీరు ప్రకటన చేయించకపోతే ఆమరణ నిరాహార దీక్షకైనా మహిళలంతా సిద్ధంగా ఉన్నారండి. వెళ్ళి నరసాపురంలోనే కూర్చుంటామండి, ఎక్కడో కాదండి, వెళ్ళి మేము అక్కడ నరసాపురంలోనే కూర్చుంటామండి. ఈ రోజున ఆయన ఎవరి కోసం అండి, ఆయన పోలీసు వాళ్ళ చేత అందరి చేత తన్నులు తినింది ఎందుకండి? ఆయన కుటుంబం ఏంటి, ఆయన పొజిషన్ ఏంటి? ఈ రోజున ఆయన అంత బాధ పెట్టవలసిన అవసరం ఒక బాధ పెట్టలేదండి. ఒక రకంగా ఆయన గెలుపు ఆయనకు దడిచి ఆయన టికెట్ ఇవ్వకుండా ఆపారండి. ఆపిన వాళ్ళు ఎవరన్నా కానీ మాకు తెలియదండి ఎవరు ఆపారనేది. ఆయన గెలుపుకి దడిచి భయపడి ఆయనకి టికెట్ ఆపినట్లండి. మేమైతే అంతే భావిస్తున్నామండి. ఈరోజు మేమంతా మహిళలంతా అందుకే వచ్చామండి. కంపల్సరీ RRR గారికి టికెట్ ఇవ్వవలసిందిగా మేము ఈ పెద్దమ్మ తల్లిని వేడుకుందామని, సాయంత్రంలోగా మంచే జరుగుతుందని ఆశించడానికి పూజలు చేయడం కోసం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడికి వచ్చామండి. రేపటిలోగా తెలియకపోతే మాత్రం ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెడుతున్నామండి మహిళలందరం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాల్ని ఎప్పటి నుంచో వెండగడుతూ ఈ మరి రఘురామ కృష్ణరాజు గారు ఎప్పుడు రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం కోసం నిరంతరం ఆయన ఎప్పుడు రాష్ట్రం గురించి ప్రజల గురించి ఆలోచిస్తూ ఆయన పోరాటంలో ముందుగా ఆయన చేస్తుంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కుట్రతో మోడీ గారిని ఆయన్ని దూరం చేయాలి, ఆయనకి టికెట్ రాకూడదని చెప్తూ చేస్తున్నటువంటి అరాచకాలను కూడా మేము తిప్పికొట్టి మళ్ళీ మేము రఘురామ కృష్ణరాజు గారికి ఎట్టి పరిస్థితుల్లో సీటు అనౌన్స్ చేయాలి, చేయకపోతే పెద్ద ఎత్తున మేము నిరసన తెలియజేస్తాం. ఆంధ్రలో ఉన్నటువంటి ప్రజానీక ప్రతి ఒక్కరు కూడా రఘురామ కృష్ణరాజు గారు ఎంత మంచి వ్యక్తి, ఎంత అసలు రాష్ట్రాన్ని గురించి ఎంత పాటుపడిన వ్యక్తి అనేది ప్రపంచానికి తెలుసు. ఈరోజు రఘురామ కృష్ణరాజు గారి గురించి టికెట్ ఇవ్వకపోవడం కారణం జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో మోడీ గారి దగ్గరికి వెళ్ళి మోడీ గారి దగ్గర చెంచే పనులు చేస్తూ కాళ్ళు పట్టుకొని ఈరోజు రఘురామ కృష్ణరాజు గారికి టికెట్ రాకుండా చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి మేమందరం తెలుగుదేశం పార్టీ పసుపు సైనికులు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్తూ, రేపు ఎల్లుండి లోపు మాకు మళ్ళీ ప్రకటించకపోతే మేము ఉద్యమాన్ని ఉద్ధృతంగా మేము ప్రవర్తిస్తామని చెప్తూ మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం నిరసనలు తెలియజేస్తాం. దీనికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తూ మేము హెచ్చరిస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై RRR.